ప్రస్తుతం ప్రధాని అవ్వడానికి అవకాశాలు ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి ఋషి సోనక్కి సంబంధించినటువంటి అంశంలో కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకటి, అక్కడ తను వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో మూడో స్థానం అయితే తర్వాత డైరెక్ట్ దీంట్లోకి వచ్చేటప్పటికి తనే ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. అయితే తనను దెబ్బ కొట్టడానికి ఏకంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రంగంలోకి దిగారు. తను ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు తాజాగా. బ్రిటన్ ప్రధాన ఎన్నికల్లో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ని ఎలాగైనా ఓడించాలని చెప్పి తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. సోనక్ తప్ప మరెవరినైనా బలపరచమని చెప్పేసి తన వర్గం ఎంపీలందరికీ కూడా జాన్సన్ స్వయంగా ఫోన్ చేస్తున్నారట. తన మీద అభియోగాలు రావడం కానీ పలువురు మంత్రులు రాజీనామా చేయడం కానీ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి జాన్సన్ ఈ నెల 17న ప్రధాని పదవికి రాజీనామా చేస్తే దీని వెనకాలంతా కూడా రిషి సునక్కే ఉన్నాడు, తనే కావాలని చెప్పేసి ఇలాంటి సమాచారాన్ని లీక్ చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి పార్టీని నాశనం చేసి తను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. అట్లాంటి కుట్ర చేసేటువంటి వ్యక్తిని కనుక ఎందుకంటే భవిష్యత్తులో మన మీద కుట్రలు పెరిగితే మన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో నాశనం అయిపోతుంది. అలా నాశనం కాకుండా ఉండాలంటే ఋషిని తప్పించి ఇంకెవరినైనా ఎన్నుకోండి అన్నటువంటి ప్రచారం చేస్తున్నారట.